ప్రజలందరూ ఒప్పుకున్నారు. రెండు రెండు ప్రాంతాల ప్రజలు దే ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్డ్, అసలు వస్తేనే ఇంప్రూవ్ అవుతుందన్న నిర్ణయానికి వచ్చినారు. స్మాలర్ స్టేట్ అవుతూనే ఏ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతానే పార్టీ పరంగా మీరు వాళ్ళని కౌన్సిల్ చేయవచ్చు కదా అని నా ఒక అది చేస్తా ఉన్నాం. మేము అన్ని మీటింగ్లో మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు నేను కోదండం కలిసే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఐ ఓపెన్లీ అప్రిషియేటెడ్ ఆయన కేసీఆర్ను మా పార్టీ మేము కాకుండా కూడా ఇప్పుడు 9 డిసెంబర్ నాడైతే ఆయన వచ్చిందో సంభవం ఏం చేసిందో ఏదో మొత్తానికి అయితే నిరార్థక చేసినాడు. రోజు సైనికులందరూ భయపెట్టి పడేసినాడు. మొత్తానికి చిదంబరం గారు భారత ప్రభుత్వ తరఫున ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని చెప్పేశాడు. ఆయన లోక్సభలో రాజ్యసభలో చెప్పిన తర్వాత హౌ కెన్ యూ ఎస్కేప్, ఇట్స్ ఎ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. ఇవన్నీ చేసినాడు, బట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్. మరి దానిలో అల్టిమేట్లీ నేనేమంటానంటే ఇవన్నీ ఉన్నాయి, ప్రకటనలు ఉన్నా లేకున్నా అసలు యూపీఏ మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అయిపోతుంది కదా. మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తాం. ఇదంతా చావడం ఎందుకు, కథ ఎందుకు ఇది? వీళ్ళు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు భయపెడుతున్నారు కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆపుతున్నారు. న్యాయానికి ఇంతమంది చనిపోవరు, ఇంతమంది ఉద్యమం దీనికి అవసరం లేదు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ వచ్చినప్పుడు ఉద్యమం ఏమీ లేదు, వాళ్ళు ఎవరు అడగలేదు. ఒక లల్లు ప్రసాద్ యాదవ్ మా బీహార్ను మీరు చీల్చాలంటే నా షో మీదకి వెళ్ళిపోవాలని బెదిరిస్తే మళ్ళీ వాజ్పేయి పిలిచి లల్లు ప్రసాద్తో మాట్లాడి ప్యాకేజ్ ఇస్తే అయిపోయింది. ఆయన ఈ మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఛత్తీస్గఢ్లో కానీ, ఛత్తీస్గఢ్లో ఉన్న మెయిన్ ల్యాండ్ మధ్యప్రదేశ్తో కానీ, జార్ఖండ్లో దాని మెయిన్ ల్యాండ్ మధ్య బీహార్తో కానీ, ఉత్తరాంచల్ ఇచ్చినాము దీనికి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ మెయిన్ ల్యాండ్లో కానీ ఎక్కువ డిఫరెన్సే లేవు. అదే ఎవరు అనుకోలేదు మేము బిల్లు పెడతామని కూడా. మేము అండ్ ఎజెండా ఫర్ నేషనల్ గవర్నెన్స్లో పెట్టినాం కాబట్టి, వాజ్పేయి గారు చాలా శాస్త్రోక్తంగా పోతాడు కాబట్టి మనం అన్నా నాన్న వెంటనే బిల్లు పెట్టాలని పెట్టేసాం అంతే. ఇక బీజేపీ అనుకున్న తప్పకుండా చేస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఒప్పుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అదే అంటాను, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూపీ మమ్మల్ని తప్పు పట్టినట్టయితే మేము మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు అపోజ్ చేయలేదు? అప్పుడు వీళ్ళు ఎటు రాష్ట్రాలు మాకు రెండో ఎస్ఆర్సీ అని రాస్తే దాన్ని డస్ట్బిన్ వేసిన వాళ్ళు. రెండో ఎస్ఆర్సీ అని లాభం లేదు, మళ్ళీ పెండోరాస్ బాక్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. మనం ఆ 500 పైగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కలుపుకొని మళ్ళీ ఇప్పుడు అంటే కలదని మేము ఒప్పుకొని మేము ముందుకు పోయినాం. పోయినప్పుడు అట్లీస్ట్ మీ అపోజిషన్ లీడరు దీనికి వ్యతిరేక స్పీచ్ ఇచ్చారు కదా లోక్సభలో, రాజ్యసభలో. మీరు మూడు రాష్ట్రాలు చేయడానికి వీలే లేదు, సెకండ్ ఎస్ఆర్సీ కావాలి మళ్ళీ అని మీరు అనలేదు అన్నాడు అక్కడ. మళ్ళీ ఇప్పుడు అంటారు ఓన్లీ టు స్టార్ తెలంగాణ మూమెంట్, స్టార్ ఉద్యమం చేయడానికోసం. మీరు అన్నారు లోక్సభ రికార్డులో కానీ ఇక్కడ రాజ్యసభలో కానీ ఎక్కడ అనలేదు. మీరు ఓన్లీ ఎస్కేప్ ఛానల్ అనమాట ఇది. రెండో ఎస్ఆర్సీ అనేది అసంభవం, అది అందరికి తెలిసిన విషయమే. రెండో ఎస్ఆర్సీ అప్పుడు మొదల్లో వేసిన ఫస్ట్ ఎస్ఆర్సీ అంటే టు ఆ దేశాలన్నీ దాన్ని కూడా కలపడాని కోసం ఎస్ఆర్సీ చేసినారు. విడగొట్టడానికి ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ వెల్ దేర్. మీకు ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేజ్ మొదలు పెడితేనే ఫస్ట్ ఆర్టికలే ఇండియా, దట్ ఈస్ భారత్ అని ఉంటుంది. రెండు నుంచి మొదలవుతుంది విభజన అనేది. ఇది కొత్త విషయం కానే కాదు. ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తుంటాయి. అంబేద్కర్ గారు ఇవన్నీ ఊహించే ఇటువంటి సమావేశాలు డల్లాస్లో జరుగుతాయన్న ఆలోచన కూడా బహుశా అంత లోతుగా ఆలోచించినారు వాళ్ళు. వీటన్నింటి అంటే వీటన్నింటి డల్లాస్ సమావేశం కాకుండా ఇటువంటి వీటన్ని సాంప్రదాయాలు భవిష్యత్తులో వస్తాయనేటువంటి ఆలోచన చేసే ఆర్టికల్ 3లో చాలా స్పష్టంగా ఆ కామెంట్ ఎంత ఉంది. దాన్ని మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం, అపార్చునిటీ కోసం ఆ పొలిటికల్ లీడర్స్ ప్లే చేసేటువంటి ఈ జిమిక్స్ అని. అందుకోసమే ప్యారలలి ఏ ఉద్యమం కంటిన్యూ చేయాలి. దానికి మీ అందరి యొక్క సహకారం ఎప్పటికీ ఉందా? Thank you.